మీరెప్పుడైనా ఏదో కావాలని కోరుకుంటే ఈగల్గా మారండి, కానీ ప్యారెట్గా కాదు. ప్యారెట్ చాలా మాట్లాడుతుంది కానీ చాలా ఎత్తుకు ఎగరలేదు. ఈగల్ చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ చాలా ఎత్తుకు ఎగురుతుంది. ఈగల్ ఇతర పక్షులకు రాజు. ప్రతి వ్యక్తి ఈగల్ నుండి నేర్చుకోవాల్సిన 5 పాయింట్లను చెప్తాను. ఈ 5 పాయింట్లలో గొప్ప జీవిత అభ్యాసం ఉంది. మొదటి లెసన్: ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది. ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది కానీ పిచ్చుక లేదా చిన్న పక్షులతో ఎగరదు. ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది కానీ పిచ్చుక లేదా చిన్న పక్షులతో ఎగరదు. ఈగల్ ఎప్పుడు ఈగల్స్ తో ఎగురుతుంది లేదా ఒంటరిగా ఎగురుతుంది. ఇది సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులకు దూరంగా మరియు ఒంటరిగా ఉండడాన్ని బోధిస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే నిజమైన అవకాశం ఇదే. రెండవ లెసన్: ఈగల్ దృష్టి చాలా స్పష్టంగా చాలా బలంగా ఉంటుంది. ఈగల్ తన వేటను 5 కిలోమీటర్ల దూరం నుండి చూడగలదు. తన లక్ష్యాన్ని ఒకసారి చూస్తే అది ఎంత కష్టమైనప్పటికీ తన లక్ష్యాన్ని సాధించాకే విశ్రాంతి తీసుకుంటుంది. దీని నుండి కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. మీ దృష్టిని స్పష్టంగా ఉంచండి. సాధించడం ఎంత కష్టమైనప్పటికీ ఆ ఈగల్లా వెనక్కి తగ్గకు. మూడవ లెసన్: చనిపోయిన జంతువులను ఈగల్ ఎప్పుడు తినదు, అదెప్పుడు సజీవ జంతువులనే వేటాడుతుంది. ఇది మన గతం చనిపోయిందని బోధిస్తుంది. కాబట్టి ఆ చనిపోయి కూలిన ఆలోచనలు పట్టించుకోకండి. రాబోయే మీ తాజా జీవితంపై దృష్టి పెట్టండి. నిన్ను బాధించిన గతపు జ్ఞాపకాలు ఎక్కడివో అక్కడే ఉండనివ్వండి. మీ గతానికి స్థానం ఉంది, మీ వర్తమానంలో దానికి స్థానం ఇవ్వకండి. ఎందుకంటే ఒక్కసారి మీ గతం మీ వర్తమానంలో ఉంటే మీ గతం మిమ్మల్ని వర్తమానంలో ఉండనివ్వదు. మీ గతంలో మీకు ఎంత చెడు జరిగినా పర్వాలేదు, ఆ ఆలోచనలు జ్ఞాపకాలు చచ్చిపోతాయి. చనిపోయిన వాటిని ఎప్పుడు తినని ఈగల్గా ఉండండి. నాలుగవ లెసన్: తుఫాన్ వచ్చినప్పుడు ఈగలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. వర్షం పడితే పక్షులన్నీ దాక్కుంటాయి కానీ ఈగల్ దాన్ని చాలా ఆనందిస్తుంది. బలమైన గాలి వీచినప్పుడు ఈగల్ ఆ గాలుల సహాయంతో మరింత ఎత్తుకు ఎగురుతుంది. ఎత్తుగా ఎగురుతూ ఎగురుతూ చాలా ఎత్తులో ఎగిరి మేఘాల పైన చేరుకుంటుంది. దీని నుండి కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది. నెపోలియన్ హిల్ ఒకసారి మాట్లాడుతూ, ప్రతి గొప్ప సవాల్ దానికి గొప్ప అవకాశాన్ని తెస్తుంది. కాబట్టి ఆ ఈగల్లా మీరు కూడా అవకాశాన్ని గుర్తించాలి. మీరు ఆ అవకాశాలను గుర్తించిన రోజు అప్పుడు అన్ని కష్టాలు మీ క్రింద ఉంటాయి. అప్పుడు మీరు ఆ కష్టాలను అధిగమించవచ్చు. ఐదవ లెసన్: ఈగలెప్పుడు తన గూడు నుండి మృదువైన గడ్డిని తొలగిస్తుంది. కాబట్టి డేగపిల్ల దానిలో సుఖంగా ఉండదు, ఎందుకంటే అది గూడులో సుఖంగా ఉంటే అది అక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ ఈగల్ దాన్ని ఎప్పుడు అనుమతించదు. ఈగల్ ఒక పక్షి అయినప్పటికీ కంఫర్ట్ జోన్లో పెరుగుదల లేదని తెలుసు. కానీ మనం మనుషులం అయినప్పటికీ చాలామందికి ఈ విషయం అర్థం కాదు. మీరు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటే భవిష్యత్తులో మీ జీవితం మరింత అసౌకర్యంగా మారుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.